నమస్కారం వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ మీరు గనక మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే ముందుగా మా రెడ్ పేపర్ న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీరు గంట సింబల్ గనక ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ఎక్స్క్లూజివ్ కంటెంట్ తాలూకు అప్డేట్స్ మీకు ఎప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రస్తుతం దేశాన్ని ఒక రకంగా ఉలిక్కి పడేలా చేసినటువంటి సంఘటన తీసుకుంటే కేరళలో ఉన్నటువంటి కోజికోడ్లో ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దారుణమైన విమాన ప్రమాదం ఎగ్జాక్ట్గా శుక్రవారం అంటే నిన్న శుక్రవారం రాత్రి 7:30 ప్రాంతంలో ఈ దుబాయ్ నుంచి వస్తున్నటువంటి ఈ విమానం ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ బోయింగ్ విమానము మనకి రన్వే పక్కన ఉన్నటువంటి ఒక లోయ లాంటి ఒక దీంట్లో పడిపోయి విమానము రెండు ముక్కలుగా విరిగిపోవడం వల్ల మొత్తం విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 191 మంది ప్రయాణికుల్లో దాదాపు ఇప్పటికి మనకు అందిన సమాచారం ప్రకారం 19 మంది చనిపోయారు 23 మంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ప్రమాదానికి మూల కారణం గనక ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క రన్వే ఏదైతే ఉందో విమానాశ్రయం ఏదైతే ఉందో కోజికోడ్ ఇక్కడ ఉన్న రన్వేని ఎలాంటి రన్వే అంటారంటే దీన్ని టేబుల్ టాప్ రన్వే అంటారు అంటే మనం కనుక ఒకసారి ఇట్లా టేబుల్ చూసినట్లయితే మనకి ఇలా ఒక టేబుల్ ఉంటుంది ఈ టేబుల్కి ఇటుపక్క ఖాళీ ఉంటుంది ఇటుపక్క ఖాళీ ఉంటుంది అంటే ఖాళీ కాదు ఒక లోతైనటువంటి అంటే అక్కడ నేల గట్టిగా ఉండకుండా చాలా చదును చదునుగా లోపలికి మెతకగా ఉంటుంది ఏదన్నా ఒక భారీ పరిమాణం గల వస్తువు ఏదైనా కానీ దానిలో కూరుకుపోయే విధంగా ఉంటుందన్నమాట ఇలాంటి విమానాశ్రయాలు ఇంకా దేశంలో 3 ఉన్నాయి ఒకటి మ్యాంగళూరులో ఉంది ఇంకొకటి లేలో ఉంది ఇలాంటి టేబుల్ టాప్ రన్వే సంబంధించినటువంటి మ్యాంగళూరులో 2010 ఒక దుర్ఘటన జరిగింది దాదాపు 156 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు మనకి ఈ యొక్క రన్వేలను విస్తరించాలి ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలను మనము మెయింటైన్ చేయడం మంచిది కాదు ఎంతో సుశిక్షితులైన పైలట్లు అయితే తప్ప ఎవరు ఈ టేబుల్ టాప్ రన్వే మీద సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయటం అనేది సాధ్యం కాదు అని ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క కోజికోడ్ ఎయిర్పోర్ట్లో నిన్న ల్యాండ్ చేసినటువంటి పైలట్స్ కూడా చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న పైలట్స్ చాలా మెడల్స్ అందుకున్నటువంటి పైలట్స్ బట్ ఏంటంటే భారీ వర్షం కారణంగా మొత్తం రన్వే మీద వాటర్ అక్యుములేట్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో జారిపోవడమో ఏదవడమో అయ్యి పక్కన ఉన్నటువంటి టేబుల్ టాప్ రన్వే పక్కన ఉన్నటువంటి పెద్ద లోయలోంటి దాంట్లోకి విమానం వెళ్ళి పడిపోవడం వల్ల దాదాపు ఇంత పెద్ద ఘోర దుర్ఘటన జరిగింది కాకపోతే అనేక రకాల ప్రభుత్వ వ్యవస్థలు స్పందించే లోపు అక్కడ ఏదైతే కరీపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులే దాదాపు 70% పైగా అక్యుములేట్ అయిపోయి మొత్తం ప్రీపెయిడ్ ట్యాక్సీలు పెయిడ్ ట్యాక్సీలు అన్నిటినీ అక్యుములేట్ చేసి అంబులెన్స్లను అక్యుములేట్ చేసి బాధిత వ్యక్తుల్ని వాళ్లే సొంతంగా బయటకు తీసి చేయడం అనేది జరిగింది నిజంగా మానవత్వము అనేది నిజంగా ఇంకా ప్రపంచంలో ఉంది అని తెలుసుకోవడానికి ఈ యొక్క సంఘటన ఉపయోగపడుతుంది ఏదైనప్పటికీ ఈ దీనికి ఎవరైతే గాయపడిన వారో మృతి చెందిన వారో వాళ్ళకి పరిహారాలు చికిత్సలు అందించడం కాదు ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలను ఇకపై మెయింటైన్ చేయకూడదు ఒకవేళ మెయింటైన్ చేసే పని అయితే గనక స్ట్రిక్ట్గా సరిగ్గా ఆ టేబుల్ టాప్ రన్వే లాగా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రన్వే లాగా వాటి నిర్మాణాన్ని పూర్తి చేసి సురక్షితంగా విమానాలు తిరిగేలాగా ఏర్పాటు చేసిన తర్వాతే ఈ విమానాలు కొనసాగించేటట్టు ఈ రన్వేలను కొనసాగించేటట్టు ఏర్పాటు చేయాలి ఈ యొక్క సంబంధిత సమస్యకు సంబంధించి శాశ్వతమైన పరిష్కారం అయితే ఇదే గతం నుంచి అనుకుంటున్నదే నేను కూడా మొన్న ఒక వీడియోలో చెప్పాను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సిఎస్ గారు నీలం సాహ్ని గారి పదవీ కాలాన్ని పొడిగించడానికి కేంద్రానికి అభ్యర్థన చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మరొక 3 పాటు నీలం సాహ్ని గారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఇది నిజంగా ఏపీ ప్రభుత్వానికి ఒక మంచి ఊరట కలిగించే నిర్ణయం అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో గత మార్చి నుంచి ఛార్జ్లో ఉన్నటువంటి నీలం సాహ్ని గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యవస్థలన్నింటిలో కల్లా చాలా మెరుగ్గా పనిచేస్తూ అధికారాలను మంచిగా సమన్వయం చేసుకుంటూ గవర్నమెంట్ చెప్పినటువంటి గవర్నమెంట్ ఆలోచనలకు తగ్గట్టు పనిచేసి చక్కగా ట్యూన్ అయినటువంటి ఒక పెద్ద లెవెల్ ఆఫీసర్ మేడం నీలం సాహ్ని గారు సో ఆమె యొక్క పదవీ కాలం అనేది ఒక 3 పొడిగించబడటం అనేది నిజంగా ప్రస్తుతము ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టు ఒక మంచి నిర్ణయము మంచి జరిగిందనే చెప్పాలి ఏపీ ప్రజలకు సంబంధించి
BS3 వాహనాలను స్క్రాప్ వాహనాలను మార్చి మానిపులేట్ చేసి BS4 వాహనాలుగా విక్రయిస్తున్న కేసులో అరెస్ట్ అయినటువంటి తాడిపత్రి మాజీ నేతల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి గారి మీద మళ్ళీ కేసులు నమోదు కాబట్టి మళ్ళా వాళ్ళు జైలుకు తరలించబడ్డారు. ఏదైతే కోర్టు వాళ్ళకి బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి పెద్దగా ఈ కోవిడ్ సమయంలో పెద్ద పెద్ద ర్యాలీలు తీసినందుకు గాను కోవిడ్ నిబంధనల ఉల్లంఘన చట్టం కింద, అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ర్యాలీలో ఈ ట్రాఫిక్లకు వీటికి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని వారిని ఆపి ప్రశ్నించినందుకు సదరు సిఐ దేవేందర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ దేవేందర్ గారిని దూషించినందుకు గాను పదవిలో అధికారంలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని అందులోనూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఆయన మీద కేసు బుక్ అయింది జేసీ దివాకర్ రెడ్డి గారి మీద, జేసీ అస్మిత్ రెడ్డి గారి మీద. మరలా వారిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యొక్క సంక్షోభ సమయంలో సంయమనం వ్యవహరించకుండా ఇలా విపరీతమైన దుందుడుకు పోకడలకు నేతలు ఇలా ఎందుకు పోతున్నారనే దానికి ప్రజలు నిజంగా ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారన్నమాట. గతంలో తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించినటువంటి నటి ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి అనే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హీరోయిన్ నవనీత్ కౌర్ గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమె తమకు కోవిడ్ వచ్చిందని త్వరలోనే దీన్ని అధిగమించి ప్లాస్మా డొనేట్ చేసే దిశగా మేము కోలుకునే దానికి ప్రయత్నిస్తున్నాము, ఎవరు ప్యానిక్ అవ్వద్దు అని ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం చైనా నుంచి గుర్తింపు లేని అడ్రస్ ద్వారా పలు అడ్రస్లకు గతంలో అమెరికాకు కొన్ని విత్తనాల పార్సిల్స్ వచ్చినాయి. ఇప్పుడు అదేవిధంగా ఇండియా కూడా కొన్ని విత్తనాల పార్సిల్స్ రావడం మొదలైంది. అవి అన్నోన్ అడ్రస్ నుంచి వస్తున్నాయి, ఎవరు డెలివరీ చేస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు కూడా తెలియట్లేదు. సో ప్రభుత్వము తరపు నుంచి దీనికి ఒక రకమైనటువంటి ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. ఇలా కొన్ని చోట్ల ఇలా గ్రోత్ మేనేజ్మెంట్ చేయించబడి లేదంటే ఏదన్నా ఒక సమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి విత్తనాలు అనేవి మనకి పార్సిల్స్ వస్తున్నాయి, ఇవి ఎవరు ఓపెన్ చేయొద్దు, ఒకవేళ ఓపెన్ చేసినా మీ యొక్క చేతులను శుభ్రపరచుకొని వాటిని డస్ట్బిన్లో పడేయండి, ఇవి పలు రకాల ఇన్ఫెక్షన్లకు వాటికి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలు ఆన్లైన్లో ఈ యొక్క మొక్కలకి సంబంధించి లేదంటే పూలు పళ్ళుకు సంబంధించిన మొక్కలు నాటేందుకు విత్తనాలు కొనుగోలు చేసేదానికి కూడా అన్నోన్ వెబ్సైట్లో లేదంటే ఏదన్నా స్పామ్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్సైట్లో కాకుండా జెన్యూన్ దాంట్లో బుక్ చేసుకోండి అని చెప్పేసి మనకి కీలకంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇండియా టుడే నిర్వహించినటువంటి ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ప్రజాదరణ ఉన్న నేతగా లాస్ట్ ఇయర్ ఎన్నికైనటువంటి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సర్వేలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రికి కేవలం 3% ఓట్లు మాత్రమే వచ్చాయి. మరి ఇది ప్రజా వ్యతిరేకత వలన లేకపోతే ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజల యొక్క వ్యక్తిగత అభిప్రాయమా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్లో అయితే మొదట మెరుగ్గా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము మరియు తెలంగాణ ప్రభుత్వం తరపు ముఖ్యమంత్రి గారు తర్వాతి రోజుల్లో ఆంక్షల సడలింపు లేదంటే ఆ స్థాయిలో కోవిడ్ని కంట్రోల్ చేయలేకపోయారు అన్నటువంటి వాదన అయితే తెలంగాణ ప్రజల్లో బలంగా వచ్చేసింది. ఇక శానిటైజర్ను మద్యం దొరకక శానిటైజర్లను అందులో కూడా ఈ మధ్య కొంతమంది డబ్బుల కోసం చేతులు కడుక్కునే శానిటైజర్లను కూడా కల్తీ శానిటైజర్లను తయారు చేయడం ప్రస్తుతం ఇది ఒక మాఫియాగా అయిపోయింది. ప్రజలకి ఏంటి అంటే తక్కువ ధరకు అందించాలి అనే ఉద్దేశంతో ఎక్కువ లాభపడాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఊరు పేరు తెలియని సంస్థల పేర్లు నిబంధనలకు విరుద్ధమైనటువంటి కెమికల్స్ వాడి శానిటైజర్లు తయారు చేస్తున్నారు. సో అది వాడి ప్రజలు కొంత ఇబ్బందులకు సంబంధిత ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఇదొక ప్రాబ్లం అనుకుంటే మద్యం సరిగ్గా దొరక్క లేదంటే మద్యం ధరలు ఎక్కువయ్యి సమయానికి మద్యం దొరక్క చాలా మంది, నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, కాఫ్ సిరప్లు ఇలాంటివి తాగేసేవాళ్ళు అని చెప్పేసి కొంతమంది ప్రస్తుతం ఇప్పుడు ఏంటో గత వారం 10 రోజులుగా శానిటైజర్లు తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నిన్న కూడా తిరుపతిలో ఒక 4 మంది శానిటైజర్లు తాగి మద్యం బదులు శానిటైజర్లు తాగి మద్యంలో కలుపుకొని తాగి 4 ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటి
ఇప్పటి వరకు 270 మందిని అలా గుర్తించారు. మద్యంలో శానిటైజర్లు కలుపుకొని తాగి, శానిటైజర్ ని మద్యం బదులుగా తాగి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్న వాళ్ళని, దాదాపు పోలీసులే ఇప్పటి వరకు 150 మందికి పైగా అలాంటి వాళ్ళని గుర్తించి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ అసలు మద్యం తాగడమే ఒక దుర్వ్యసనం అనుకుంటే, ఆ మద్యంలో సమయానికి మద్యం దొరక్క లేదంటే ఎక్కువ డబ్బులయ్యి ఇలాంటి శానిటైజర్లు ఇంకొకటి కలుపుకొని తాగి ప్రజలు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పేసి ప్రజలందరికీ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇవి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి అప్డేట్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరింత ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం మా రెడ్ పేపర్ న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.